హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో రెండు డిఫరెంట్ ప్రోడక్ట్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ రెండు అగారో ప్రోడక్ట్స్. ఒకసారికి అగారో సోనీకి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ని అయితే అన్బాక్స్ చేసాము వేరే బ్రాండ్వి, బట్ ఒకసారికి ఫస్ట్ టైం మనం ఓవరాల్ క్లీనర్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాము. సో ఈ రెండు వన్ బై వన్ మీకు అన్బాక్స్ చేసి అయితే చూపించేస్తాను. సో ముందుగా ఇక్కడ మనం ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అయితే చూడొచ్చు. ఇక్కడ అగారో బ్రాండింగ్ ఉంటుంది. IPX7 వాటర్ ప్రూఫ్తో అయితే వస్తుందన్నమాట. నీళ్ళలో తడిసినా ఏమవుదు. మనకు తెలిసిందే టూత్ బ్రష్ అనేసరికి ఐపీ రేటింగ్ కామన్గా ఉంటుంది. రీఛార్జబుల్ బ్యాటరీతో అయితే వస్తుంది. అలాగే 1 ఇయర్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5 క్లీనింగ్ మోడ్స్ అయితే ఇందులో ఉంటాయని చెప్పేసి ఇక్కడ రాసుంది. వైట్, క్లీన్, సెన్సిటివ్, పాలిష్, మసాజ్ అని 5 క్లీనింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఈ టూత్ బ్రష్ మోడల్ కాస్మిక్ ప్లస్ అని చెప్పేసి ఇక్కడైతే రాసిందనమాట. ఇక ఇటు పక్కన చూస్తే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నారు. ఒక టూత్ బ్రష్ మెయిన్ యూనిట్ అయితే ఒకటి ఉంటుంది. అలాగే 5 రీప్లేస్మెంట్ హెడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరొకటి ఇంటర్ డెంటల్ హెడ్ను కూడా అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మామూలుగా మనం ఇలాంటి బ్రషెస్ తీసుకున్నప్పుడు 3 హెడ్స్ని అయితే బ్రషెస్ని అయితే ఇవ్వడం కామన్, బట్ ఒకసారికి ఇందులో మనకి 5 వరకు ఇస్తున్నారు. ఇది కాకుండా మరొక ఇంటర్ డెంటల్ హెడ్ను కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక యూఎస్బి ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక ట్రావెల్ కేసును కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇక అలాగే మనకి యూజర్ మాన్యువల్ అది వారంటీ కార్డు అయితే ఉంటుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసుకుంటే మరో 6 మంత్స్ వారంటీ అయితే ఎక్స్ట్రా వస్తుంది. సో అది మనం కొన్న 30 డేస్లో అయితే క్లెయిమ్ చేసుకోవాలంటే. ఇంకా వారంటీ విషయానికి వచ్చేసరికి వీళ్ళు సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి నేను ఆన్లైన్లో అయితే సెర్చ్ చేశాను. వీళ్ళు ఆన్లైన్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నట్టున్నారు. ప్రోడక్ట్ కంప్లైంట్ బోర్డు అయితే ఒకటి ఉంది. అక్కడ నుంచి మనం మన ప్రోడక్ట్ని అలాగే కంప్లైంట్ ఏంటి అనేది అక్కడ రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇటు పక్కన చూస్తే మీకు ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది 3699 రూపాయలు అని చెప్పేసి, బట్ ఒకసారికి దీని ప్రైస్ ఇప్పుడు మనకి 1550 రూపాయలు ఏమో అయితే ఉంది. ఇక రేర్ సైడ్ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ మరి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. సోనిక్ టెక్నాలజీతో వస్తుంది. 40,000 మనకి స్ట్రోక్స్ పర్ మినిట్ అయితే ఉంటాయంట. ఇక బ్రష్ ఫిజికల్ ఓవరేజ్ వస్తే ఇదంతా మీకు ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది అనమాట. సో టోటల్ ప్లాస్టిక్నే యూజ్ చేశారు. ఇంకా బాటమ్ సైడ్ చూస్తే మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఈ ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసరికి మనకి పాతకాలం నోకియా ఛార్జింగ్ పిన్స్ ఉంటాయి చూసారా. సో ఆ టైప్ అయితే వీళ్ళు ఛార్జింగ్ పిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నాకు మైనస్ అనిపించింది. వీళ్ళు టైప్ సి ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, కనీసం మనకి మైక్రో ఎస్బి ఇచ్చినా బాగుండేది. బట్ ఒకసారికి వీళ్ళు ఓల్డ్ ఛార్జింగ్ పిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇక్కడ మీకు పవర్ బటన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ పవర్ బటన్ క్లిక్ చేయగానే ఆన్ అయితే అయిపోయింది. ఇక్కడ మీకు లైట్ వెలుగుతుందిగా. ఇక్కడ వైట్ ఉంది, తర్వాత క్లీన్, సెన్సిటివ్, పాలిష్, తర్వాత మసాజ్. సో ఇవైతే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఛార్జింగ్ అని కనిపిస్తుంది. సో ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. ఎవ్రీ 30 సెకండ్స్కి ఒకసారి ఇది మనకి రిమైండ్ చేస్తుంది అనమాట. సో ఎన్నిసార్లు బ్రష్ చేసాం అనేది. ఆటో షట్ డౌన్ వచ్చేసరికి మీకు 2 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా షట్ డౌన్ అయితే అయిపోతుంది, అంటే ఆఫ్ అయితే అయిపోతుంది. ఇది ఇందులోని ఫీచర్స్. సో ఇది యూజ్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది అనేది. సో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఓవరాల్ క్లీనర్ చూద్దాం. సో ఇది మనకి అగారో పోర్టబుల్ ఓవరాల్ క్లీనర్ అనమాట. సో ఇది కూడా మనకి IPX7 వాటర్ ప్రూఫ్తో వస్తుంది, రీఛార్జబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇక్కడ మీరు చూసారంటే అప్ టు 50% మోర్ ఎఫెక్టివ్ దట్ ట్రెడిషనల్ ఓవరాల్ కేర్ అని చెప్పేసి అయితే రాసింది అనమాట. అల్ట్రా అని చెప్పేసి దీని మోడల్ అయితే రాసింది. 2 నాజుల్స్తో అయితే ఇది వస్తుంది. ఇది కూడా మనకి 1 ఇయర్ వారంటీతో వస్తుంది. ఇది కూడా మనకి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇంకో 6 మంత్స్ వరకు మనకి వారంటీని అయితే ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తారు. ఇక ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ చూస్తే ఇది మనకి 4499 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ ఉంది. బట్ ఇది కూడా మీకు అంతే 1600-1700 రూపాయలకి అయితే ఇప్పుడు అవైలబుల్ అయితే ఉందన్నమాట అమెజాన్లో. ఇక బ్యాక్ సైడ్ చూస్తే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీకు అప్ టు 1400 పల్స్ పర్ మినిట్ అయితే ఇది వర్క్ చేస్తుంది. అలాగే 10 to 90 PSI వాటర్ ప్రెషర్తో అయితే ఇది వస్తుందన్నమాట. సో ఇక్కడ మీకు నార్మల్ మోడ్, సాఫ్ట్ మోడ్, పల్స్ మోడ్, కస్టమ్ మోడ్ ఉంటుంది. కస్టమ్ మోడ్లో మీరు 10 to 90 PSI ప్రెషర్ని అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఇటు పక్కన చూస్తే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏమేమి వస్తాయి అనేది అయితే రాస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. 360 రోటరీ నాజిల్తో అయితే వస్తుంది. అలాగే 200 ml లార్జ్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉందంట. ఆ నాజిల్ రీప్లేస్మెంట్ బటన్ కూడా అయితే ఈజీగా క్లీన్ చేయడం కోసం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఆటోమేటిక్గా మనకి 2 మినిట్స్ తర్వాత షట్ డౌన్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడైతే రాసింది. సో ఈ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఒక యూజర్ మాన్యువల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎలా యూజ్ చేయాలనేది దీని మీద అయితే రాసింది. ఇక అలాగే ఒక క్యూఆర్ కోడ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో వారంటీ క్లెయిమ్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ యూనిట్ అయితే ఉంది, బాగుంది, అట్రాక్టివ్గానే ఉంది. సో ఇంకా ఇక్కడ 2 నాజిల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్గా ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇస్తున్నారనమాట. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఎటువంటి అడాప్టర్ అయితే రాదు. సో ఈ ఛార్జింగ్ మన దగ్గర ఉన్న ఎనీ ఛార్జర్ని, ట్రావెల్ అడాప్టర్ని యూజ్ చేసి బ్రష్ కానివ్వండి, ఈ ఓవరాల్ క్లీనర్ కానివ్వండి, ఛార్జ్ అయితే
చేసుకోవచ్చు. ఇది కూడా మీకు కంప్లీట్ మీకు ప్లాస్టిక్తో అయితే బిల్ చేసి తీసుకొచ్చారు. సో కాకపోతే కొంచెం అట్రాక్టివ్గా ఉంది, వెయిట్ కూడా ఉంది, వెయిట్ చూద్దాం ఎంత ఉందో. సో వాటర్ పోసిన తర్వాత ఇంకో 200 grams వరకు మనకి వెయిట్ అయితే పెరుగుతుంది. 287 grams వరకు మనకు వితౌట్ వాటర్ వెయిట్ అయితే ఉంది. ఇక ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే మీకు ఇక్కడ ఒక బటన్, ఒక రబ్బర్ లాంటిది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది తీసేస్తే ఇక్కడ మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రొటెక్షన్ కోసం అనుకుంటా, వాటర్ వెళ్లకుండా ప్రొటెక్షన్ కోసం. సో దీని కూడా దీనికి టైప్ సి అలాగే మైక్రో ఎస్బి లాంటిది అయితే ఏం తీసుకురాలేదు. ఇక్కడ అగారో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి, నార్మల్, సాఫ్ట్, పల్స్ అలాగే కస్టమ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంది. సో ఈ పవర్ బటన్ ఆన్ చేయగానే ఆన్ అయిపోతుంది, ఆన్ అయిపోతుంది. ఇంకా ఇటు పక్కన మనం ట్యాంక్ చూస్తే, ఈ ట్యాంక్ మనం వాటర్తో ఫిల్ చేయాలంటే ఇక్కడ క్యాప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ క్యాప్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మనం వాటర్ని అయితే ఫిల్ చేసుకోవచ్చు. 200 ml వరకు మనకి వాటర్ అయితే ఇందులో వెళ్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనం నాజిల్ అయితే పెట్టాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఎవరైతే చిగుళ్ళ సమస్యతో బాధపడుతుంటారో వాళ్ళు ఏమైనా తిన్న తర్వాత, సో ఒకసారి క్లీన్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇక ఈ బ్రష్ని నేను ఒక 2 డేస్ అయితే యూజ్ చేశాను అనమాట. ఇంకా నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే, యాక్చువల్గా నేను రియల్మీ M1 సోనిక్ బ్రష్ని అయితే యూజ్ చేస్తాను. దీని హెడ్ వచ్చేసరికి మీకు చాలా సన్నగా అయితే ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే ఈ హెడ్ కొంచెం లావుగా ఉంటుంది. మీ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఉంది కదా, సేమ్ అదే మనకి మాదిరిగా ఈ హెడ్ సైజ్ అయితే ఉంటుంది. సో ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసి ఉన్నాను కాబట్టి ఇది నాకు కొంచెం అన్కంఫర్ట్ అయితే అనిపించింది. వాడే కొద్దీ అలవాటు అయిపోతే ప్రాబ్లం అయితే ఉండదు. నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 5 బ్రషెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం నాకు బాగా నచ్చింది అనమాట. సో మనం ఈజీగా ఎంత లేదన్నా సరే ఒక 1.5 ఇయర్ సో ఈజీగా వాడేవచ్చు వాటినే రిపీటెడ్గా. ఇంకోటి నచ్చింది ఏంటంటే వీళ్ళు ఛార్జింగ్ కేబుల్కి వచ్చేసరికి పాత పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కనీసం మైక్రో ఎస్బీఓ లేకపోతే టైప్ సి ఇచ్చుంటే బాగుండేది. రిమైనింగ్ మొత్తం అంతా మీకు ఆ ప్రైస్లో చూసుకుంటే పర్వాలేదు అనిపించింది, ఏ ప్రాబ్లం అయితే లేదు. ఇక దీని విషయానికి వచ్చేసరికి ఓరల్ క్లీనర్ గురించి, సో ఇదైతే మాత్రం బాగా నచ్చింది. ఇది ఫోర్స్ అయితే చాలా గట్టిగా వస్తుంది. సో ఇక్కడ మీకు నార్మల్ మోడ్ ఉంది కదా, నార్మల్ మోడ్లో మనం ఒకసారి ఆన్ చేసాం అనుకోండి, సో దగ్గర 10 ఫీట్ దాకా మీకు వాటర్ అయితే చాలా ఫోర్స్గా వెళ్ళిపోతుంది. సో ఆ టైంలో మనం కొడుతుంటే చిగుళ్ళకి కూడా ఏదో సూదులు గుచ్చుకుంటున్నట్టు గుచ్చుకుంటున్నాయి అనమాట. సో అక్కడ వచ్చేసరికి సాఫ్ట్ ఉంది. సో సాఫ్ట్ యూజ్ చేస్తే బాగుందని చెప్పొచ్చు అనమాట. ఇంకా ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే, సో మీరు ఎక్కువ హెడ్స్తో సో బ్రష్ చూస్తున్నారు అనుకుంటే మీకు 1500 రూపీస్లో మీకు ఎగారు బ్రష్ అయితే వస్తుంది. సో దీని మీద అయితే ఒక లుక్ వేయచ్చు. మీకు బ్రష్ హెడ్స్ అయితే ఎక్కువ ఇస్తున్నారు, 5 బ్రష్ హెడ్స్ని అయితే ఇస్తున్నారు. మిగిలిన బ్రాండ్ ఏం చూస్తే ఒకటి ఇస్తున్నాయి లేకపోతే 2-3 మ్యాక్సిమం, అంతకుమించి ఇవ్వట్లేదు. సో ఈ ప్రైస్లో మీకు ఎక్కువ హెడ్స్తో ఇవైతే వస్తున్నాయి అనమాట. విడిగా మనం హెడ్స్ కొనాలంటే మళ్ళీ ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటాయి, 200-300 ఉంటుంటాయి. అలా కాకుండా మీకు ఒకేసారి వీళ్ళు 5 హెడ్స్ ఇస్తున్నారు, అలాగే 6 మంత్స్ ఎక్స్ట్రా వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి 1500 రూపీస్లో మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇక అలాగే మీరు ఓవరాల్ క్లీనింగ్ కోసం ఇలాంటిది పార్టబుల్ చూస్తున్నారు అనుకుంటే, సో దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. ఫోర్స్ అయితే మాత్రం చాలా స్పీడ్గా గట్టిగానే ఫోర్స్ అయితే వస్తుంది. అలాగే దీన్ని మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది కూడా దీని యూజర్ మాన్యువల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ప్రాబ్లం ఏముండదు, మోటార్లోను లేకపోతే ఈ పైప్లో లోపల ఉండే పైప్లో ఏమైనా అడ్డం పడితే మనకి వాటర్ అయితే బయటికి రాదు కదా, దాన్ని ఎలా క్లీన్ చేయాలనేది వీళ్ళు అందులోనే ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని బట్టి మనం క్లీన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా అగారో బ్రష్ అండ్ ఓవరాల్ క్లీనర్, సో ఈ రెండింటి అన్బాక్సింగ్ అలాగే ఎలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు, అలా యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.